ఆరు హామీలు 100 రోజుల్లోపు నెరవేర్చలేక కావాలని బిఆర్ఎస్ అప్పు చేసిందని మా మీద బురద జల్లుతుందని బిఆర్ఎస్ అంటుంది. అసలు 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని వాళ్ళు ఎక్కడ చెప్పలేదండి. పని మొదలెడతాం అంటారు ఎవరైనా. ఇప్పుడు ఒక 100,000 మంది వచ్చారండి ఒక సమస్య గురించి, 100 రోజుల్లో అవుతుందా ప్రభుత్వానికి చెయ్యాలని ఉన్నా కానీ? ఇప్పుడు ఆధారే ఉందండి, ఆధార్లో కేవైసీ అంటే దానిలో ఏమైనా తప్పులు ఉన్నా కానీ, లేదు ఏమైనా పత్రాలు తక్కువ పడితే కూడా దాని గురించి అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు జనాలు. రాత్రి పూట ఎప్పుడో వెళ్తే కానీ వాళ్ళకి 100 టోకెన్లే ఇస్తున్నారు. అక్కడ 1,000 మంది జమ అవుతున్నారు. ముందెళ్ళిన 100 మందికి 100 టోకెన్లు వస్తున్నాయి, మిగతా 900 మంది ఇంటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 2వ రోజు వస్తున్నారు, మళ్ళీ 3వ రోజు వస్తున్నారు, మళ్ళీ 4వ రోజు వస్తున్నారు. ఇప్పుడు ఈ 100 టోకెన్లు పరిష్కరించడానికి కూడా సిస్టము సపోర్ట్ చేయట్లేదు. ఇవాళ 100 మందికి టోకెన్లు ఇస్తే 100 మంది సమస్యని ఈరోజు పరిష్కరిస్తేనే కదా రేపటి 100 మంది చేయగలి 100 మందికి చేయగలిగేది అవ్వట్లేదు. ఇప్పుడు సిస్టమ్స్ ఎన్ని ఉంటాయండి? ప్రతి సెంటర్లో 5, 6 లేదంటే 10 ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ మంది సిస్టమ్ ఓపెన్ చేశారనుకోండి ఏమవుతుంది? బ్లాక్ అవుతుంది, సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎక్కువ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యారు మంచి రోజులు అంటారు. కొంతమందికి సెంటిమెంటల్గా మంచి రోజే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారు. అలాగే ఈ ఒత్తిడి అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద ఉంటుంది కదా, అందరూ సర్వర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు రిజిస్ట్రేషన్ కోసం. సర్వర్ డౌన్ అవుతుంది హఠాత్తుగా, 3:00 అయ్యేసరికి సర్వర్ పనిచేయదు. అట్లాగే ఈ ఆధార్ కార్డుల సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆధార్ కార్డులు అప్డేటే అవ్వకుండా 100 రోజుల్లో పనులు జరగాలంటే ఎట్లా జరుగుతాయి? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 100 రోజుల్లో వీళ్ళు చెప్పిన 6 హామీల గురించి ఒక నమ్మకాన్ని ప్రజలకు కలిగించే విధంగా పని మొదలెడతారు. 100 రోజుల్లోనే ఎట్లయిపోతాయి? అందరికి ఇల్లు వచ్చేసేస్తాయి 100 రోజుల్లో. ఇప్పుడు జాబితా తీసుకోవాలి, దానిలో అర్హులు ఎవరో చూడాలి, అర్హుల్లోకి సరిపడా బడ్జెట్ ఉందో లేదో చూసుకోవాలి, వాళ్ళందరికీ బడ్జెట్ ఇవ్వాలి, వాళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు మా అది ఒక పథకం ఉంది కదా, సొంత ఇంటి పథకం ఉంటుంది, గృహలక్ష్మి, గృహలక్ష్మి పథకం. డబ్బులు స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ధన సహాయం చేస్తామని చెప్తున్నారు. దీనికి ప్రతి నియోజకవర్గంలోనూ 2,000-3,000 మంది అప్లై చేసుకున్నారు అనుకుందాం, తక్కువలో తక్కువ. ఈ 2,000 మందిలో 3,000 మందిలో అర్హులు ఎంతమంది తెలుసాలా ఫస్ట్? అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే వీళ్ళేమో ఇప్పుడే గెలిచాము, అన్ని కుండా చట్టి ఎక్కడుందో చూసుకుంటున్నాము అనే పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. వాళ్ళేమో వీళ్ళు అది చేస్తామని వచ్చారు, ఇది చేస్తామని వచ్చారు, ఇంకా చేయట్లేదేంటి, ఇంకా చేయట్లేంటి అని గడియారం ముందుతో పోటీ పడి మాట్లాడుతున్నారు. అది అక్కడ తేడా వస్తుంది. కానీ వాళ్ళు చేయాలనుకున్నారు కాబట్టి ఒకవేళ పోనీ ఒక మాట అనుకున్నాం, చేయలేదు అనుకోండి, 100 హామీలు చేయలేదు అనుకుందాం, పోనీ 6 హామీలు నెరవేర్చలేదు అనుకుందాం, ప్రజలు ఈసారి ఓటు వేయరు కదా, మీకెందుకు అంత ఉరుకులాట? మీకే మంచిదిగా, మీకు అధికారం వస్తుందిగా. అంటే 5 ఏళ్ళు కూడా ఆగాలని లేదా మీకు? మళ్ళీ 5 ఏళ్ళు ఆగాలి, ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలి, ఎలక్షన్స్ అయ్యి ఎలక్షన్స్లో జనాలు అందరూ ఓట్లు వేసేదాకా ఆగట్లేదా మీకు? ఎందుకంటే మంచిగా మాట్లాడలేము ఎవరైనా సరే. ఇప్పుడు ఇది రేపొద్దున ఇంకొక 6 నెలల తర్వాత 1 సంవత్సరం తర్వాత కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సి వస్తే కూడా ఇట్లాగే మాట్లాడతాం. ఎవరికైనా ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తా అండి మీ దగ్గరికి, నేనేమనుకుని వస్తా, 1:30 నుంచి 2:30 2:00 వరకు ఇక్కడ ఇంటర్వ్యూ అనుకుని వస్తా, నేను 2:10కి ఇంకో చోట అపాయింట్మెంట్ ఇచ్చాను అనుకుందాం, ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ పోయిందో లేదు అనుకుంటే మైకులు సిద్ధం కాలేదు, లేదంటే మీరు సిద్ధంగా లేరు, ఓ 10 నిమిషాలు అటు ఇటు గడిచిపోయింది అనుకోండి, అంటే ఇంటర్వ్యూ టైం 10 నిమిషాలు లేట్ అవుతుందిగా. ఇప్పుడు ఒక చిన్న ఇంటర్వ్యూ దగ్గరనే మనం ఇంతమంది సహకారం కావాల్సి వస్తుంది, ఇంతమంది సరిగా పనిచేస్తేనే మన ఇంటర్వ్యూ సజావుగా అవుతుంది. మరి అలాంటిది ఒక ప్రభుత్వం అంటే నిజంగా కూడా నిధులు లేవు లేని మాట వాస్తవమే. మీరు కాళేశ్వరంకి బోర్డు ఖర్చు పెట్టేశారు,
సెక్రటేరియట్కి బోల్డ్ ఖర్చు పెట్టేశారు, కొత్త సెక్రటేరియట్ అని కట్టి ప్రగతి భవన్ కట్టుకున్నారు. ఇవి పైకి కనిపించే ఖర్చులే, ఇవి ఇంకా కనిపించిన ఖర్చులు ఎన్నో ఉన్నాయి కదా. మొన్న ఈ ఫార్ములా రేస్కి మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డబ్బులు విడుదల చేశారు, ఎవరైనా చేస్తారా అట్లా? ఎందుకు చేయాల్సి వచ్చింది? రేపొద్దున ఓడిపోతే ఆ డబ్బులు వాళ్ళకి రిలీజ్ అవ్వకపోతే వాళ్ళకి మీకేమో లావాదేవీలు ఉన్నాయి, అందుకే మీరు రిలీజ్ చేశారు. ఇలాంటి అవకతవకలు రోజుకోటి రోజుకోటి బయటపడుతూనే ఉంటాయి, తవ్విన కొద్దీ పాములు అన్నట్లు.